ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకుని మనం చెప్తా ఉన్నా. కుట్రలు చేస్తా ఉన్నాయి. ఈ చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు. గతంలో చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఆయన మీ జగన్ కన్నా ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఏ రోజు అదే రాష్ట్రమైనా అదే బడ్జెట్ అయినా ఏ రోజు చంద్రబాబు ప్రజల కోసం అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కలేదు. ఏ ఒక్క అక్కచెల్లెమ్మకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు, ఏ పథకమూ లేదు. కానీ మీ బిడ్డ అలా కాదు. ఈ 5 సంవత్సరాలలో ఈ 58-59 నెలల కాలంలో మీ బిడ్డ 130 బటన్లు నొక్కాడు. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ పంపాడు. కాబట్టి మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులు ఉండకపోవచ్చు. చంద్రబాబు దగ్గర ప్రజల దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ములో చంద్రబాబు ప్రజలకు పేదలకు లోబర్చుకునేదానికి మోసం చేసేందుకు ఎన్నికల రోజు 2,000 ఇస్తాడు, 3,000 ఇస్తాడు, కొన్ని కొన్ని చోట్ల 4,000-5,000 కూడా ఇస్తాడు. కానీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది ఎన్నికల రోజు మాత్రమే ఇచ్చే డబ్బు. ఆ డబ్బు అంతా మనదే, మన దగ్గర దోచేసిన సొమ్మే. కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరు వద్దు అనద్దండి అని చెప్పి మీ సందర్భంగా చెప్తా ఉన్నా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, జరుగుతూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఈరోజు క్లాస్ వార్ జరుగుతూ ఉంది. పేదవాడు ఒకవైపున, పెత్తందాలు మరోవైపున ఉండే ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఎవరు మీకు మంచి చేశారు? ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసే ముందు మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో మాట్లాడండి. చిన్నపిల్లలని చెప్పి పిల్లలను కూడా వదిలేయద్దండి. పిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఎవరి వల్ల, ఏ ప్రభుత్వం వల్ల, ఎవరి వల్ల మీ ఇంటికి మీ కుటుంబానికి మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మాత్రమే మీరు వేసే ఓటును డిసైడ్ చేసేట్టుగా పెట్టుకోమని కోరుతా ఉన్నాను.